మీకు బెస్ట్ మ్యాచ్ దొరకాలంటే వెంటనే పెళ్లి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పెళ్లి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే పెళ్లి గ్యారంటీ. టైటానిక్ అనగానే ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. పెద్ద షిప్, వేలాది మంది ప్రయాణికులు, మంచు కొండ, ఎంతో మంది ప్రాణాలు. టైటానిక్ 1912లో మునిగిపోయినప్పటికీ దాని గురించి చిన్న విషయం బయటకు వచ్చినా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. కారణం ఏంటో తెలీదు, కానీ టైటానిక్ అనేది చాలా మందికి ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. అయితే టైటానిక్ టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, షిప్ మునిగిపోయే ముందు ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు ఈ మెనూలోని ఫుడ్నే సర్వ్ చేశారు. తాజాగా ఆ మెనూను వేలం వేయగా 84.5 లక్షల రూపాయలకు ఓ ఔత్సాహికుడు సొంతం చేసుకున్నాడు. మరి ఆ మెనూలో ఏమున్నాయో చూద్దాం. టైటానిక్ మునిగిపోయి 111 ఏళ్ళైంది. 2000 మందికి పైగా ప్రయాణించారు. వారిలో 1500 మంది మృతి చెందారు. ప్రాణాలతో బయటపడ్డవారు మాత్రం వారి అనుభూతులను పంచుకున్నారు. టైటానిక్ షిప్ ఎలా ఉండేది, ఎలా ప్రయాణించారు, షిప్ ఎలా మునిగిపోయింది, ప్రాణాలతో ఎలా బయటపడ్డారు అనే విషయాలను చెప్పారు. అయితే వాటి ఆధారంగా జేమ్స్ క్యామరూన్ టైటానిక్ సినిమా తీశారు. ఓ లవ్ స్టోరీని కూడా జోడించి సినిమాను చిత్రీకరించారు. టైటానిక్ సినిమా కారణంగానే ఆ షిప్ ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి గుర్తుంది. కళ్లకు కట్టినట్లు సినిమాలో ప్రతి ఒక్కటి చూపించారు. అప్పట్లో ఎలా ఉండేవారు, ఫస్ట్ క్లాస్ వాళ్ళను ఎలా ట్రీట్ చేసేవారు, లో క్లాస్ వారిని ఎలా చూసేవారు అన్నీ చెప్పారు. తాజాగా ఇప్పుడు వేలం వేసిన మెనూ చూస్తే అది నిజమే అనిపిస్తోంది. ఫస్ట్ క్లాస్ ప్రయాణికులకు ఇలాంటి ఫుడ్ అందించారా అని షాక్ గురయ్యేలా చేస్తుంది. ఇంతకీ ఆ మెనూలో ఏముందనే విషయానికి వస్తే, ఆ మెనూలో యాప్రికాట్స్, ఫ్రెంచ్ ఐస్ క్రీమ్, ఎగ్స్, జామ్, సాల్మన్, బీఫ్, స్క్వాబ్, డక్, చికెన్, బ్రాందీ, యాపిల్స్, చెర్రీస్, ఆయిస్టర్స్, వీటితో పాటు దుంపలు, రైస్ ఉన్నాయి. ఈ మెనూను 11 షిప్లోని ప్రయాణికులకు వడ్డించేందుకు ప్రిపేర్ చేసినట్లుగా మెనూపై డేట్ ద్వారా అర్థమవుతోంది. కాగా ఈ డిన్నర్ మెనూ నీటిలో తడిసిన ఆనవాళ్ళు కూడా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. మెనూ తడిచినా మెనూలోని అక్షరాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉండడం ఆశ్చర్యంగా ఉంది. ఇక ఈ మెనూతో పాటు టాటాన్ డెక్ బ్లాంకెట్తో సహా ఇతర వస్తువులను వేలం వేశారు. ఈ వేలంలో టైటానిక్ ఫస్ట్ క్లాస్ డిన్నర్ మెనూ 83,000 పౌండ్లు, అంటే ఇండియన్ కరెన్సీలో 84.50 లక్షల రూపాయలకు పలికింది. దీన్ని ఓ ఔత్సాహికులు కొన్నాడు. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. షిప్లో సంపన్నులు ఉన్న కారణంగా వారు తినే లగ్జరీ ఫుడ్ను ఉంచినట్లు తెలుస్తోంది. మరి ఈ మెనూ చూసి మీకేమనిపించింది? టైటానిక్ షిప్కు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలని మీకు కూడా అనిపిస్తుందా? అయితే కామెంట్ చేయండి.